No! ఎంత కొట్టుకోడు తమ్ముడిని చూడు నా ఎలా కొట్టాడు. ప్రకాష్ రాజ్ నా తమ్ముడు వాసాయి రెడ్డి ఒంటరిగా దొరికిందని అని పట్టుకొని చిత్తాపడతావురా, నీ అంతు చూస్తారా అన్నా. తమ్ముడిని కొట్టింది మన శత్రు ప్రకాష్ రాజ్ కాదన్నా, పోరాడనా ఇరా చెప్పి తమ్ముడు అని తెలిసానికి. తమ్ముడు ముద్ద చేయనంత పబ్లిక్ ఫిగర్ కదన్నా, తెలిసే కొట్టాడనా. పైగా ఆ జేపీ ఏం పిక్కుంటాడు పిక్కమన్నాడనా. అంతమంటాడా అసలు ఏమనుకుంటున్నా నా గురించి, నేను చిత్తగాని మెదవాలనుకుంటున్నా. అంత సీన్ లేదన్నా, గత 20 సంవత్సరాలుగా నువ్వు ఫ్యాక్షన్ గోడల కోసం ఈ ఆస్తిని తగలెట్టేసి అప్పులు బాధపడిన వాడికి ఇంకా తెలియదన్నా, అందుకని నిన్ను వేదవ్వా అనుకునే ఛాన్స్ లేదన్నా. అది నీ ఫీలింగా అన్ ఫీలింగా? ఆడియన్స్ ఫీలింగ్ అన్నా. చెప్పండి మీరేం ఫీలింగ్ పెట్టుకోకుండా మన వెహికల్ తీసుకుపోయాలని పట్టుకోండి. అలాగే అన్న, కొంచెం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవ్వన్నా. బడ్జెట్ ప్రాబ్లమ్ అని తెలుసు. ఒక్కసారి అడ్జస్ట్ చేయపో. ఒక్కసారి అయితే పర్లేదన్నా, ప్రతిసారి ఇలా అయితే కష్టం అన్నా. మేము వెళ్ళమన్నా. వెళ్ళకపోతే విలన్ దానికి మాయను మచ్చారా, ఈ ఒక్కసారి పోండి రాబాయ్. ఏమన్నంటే విలన్ సెంటిమెంటింగ్ ఒకటి పదరాబాయ్. నేను కూడా తీసుకపోరు అని గుర్తుపడతాడు. జరా బ్యాచ్ బ్యాచ్ మెయింటైన్ చేయరు. ఇక్కడ ఉంది నలుగురు పెద్ద బ్యాచ్. రండి రాబాయ్, రండి. పోండి పోండి, తీసుకోండి రండి. జేపీ గారు ఎంత పెద్ద విల్లని చెప్పినా వినకుండా వీడు ఆ తమ్ముడు కొట్టాడు. ఇప్పుడు ఏం జరుగుతాయంటో ఎవర్రా లోపల తలుపు తీయండి. చెప్పానా నెక్స్ట్ సీన్ లో జేపీ గారు మన మీద రివెంజ్ తీర్చుకుంటాడని. ఒరే కిచ్చా, వీళ్ళు వాళ్ళేనంటావా? ఖచ్చితంగా వాళ్ళే. తీయండి రా, తలుపు తీయండి. అదిగో వాళ్ళేరా. ఏదో మేనేజ్ చేయరా, లోపల ఎవరు లేరండి. ఇది చాలా ఓల్డ్ డైలాగ్ రా, మర్యాదగా తలుపు తీస్తారా పెట్రోల్ పోసి తగలబెట్టమంటా. ఒరే కిచ్చా, పెట్రోల్ లో తగలబడకన్నా తలుపులు ఇస్తాను నిన్నారా. తప్పదంటావా? పశ్చిమే సవాల్ అంతే అంటావా? అంతే. నేను ఒకటో తీస్తాను రా. అబ్బు ఇక్కడ దక్కుంటాను రా బాబు. అయ్య బాబు ఏంట్రా, వీళ్ళు వాళ్ళు కాదురా, బ్లేడ్ అమ్ముకునే వాళ్ళు. మీ బ్లేడ్ అమ్ముకునే వాళ్ళు కాదురా? జేపీ అనుచరులు వాళ్ళే ఊరుకోనే జోక్లు వేస్తావు. జేపీ అనుచరులు అయితే కత్తులు కొట్టాలి. బ్లేడ్ ఏంటన్న, మీకు వచ్చిన డౌట్ ఆడియన్స్ కి వస్తుందని ఎన్ని సార్లు చెప్పినా మా జేపీ అన్న వింటేనా? ఏమన్నంటే బడ్జెట్ ప్రాబ్లం అన్నా. కోపడకన్నా పాత విలన్ రాజనాథ్ లాంటి వాడికే తప్పలేదు. ఇంతకి నేనేం చేయాలో చెప్పండి. నటించకండిగా, భయపడుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు అర్థమైపోయిందా ఇంతకి మీకేం కావాలన్నా? ఇది బాగుంది, కంటిన్యూ చేయి. రే మా వాత్సాయన్ రెడ్డి కొట్టిన మన్మధుడు ఎక్కడరా? అన్నపూర్ణ స్టూడియో రెస్ట్ తీసుకుంటాడు. మీరు జోకులు వేస్తే నవ్వడానికి మేమేమన్నా జోకర్లు అనుకున్నారా? రే కోస్తే కుట్లేడానికి కూడా పనికిరారా? వాడెక్కడున్నాడో మర్యాదగా చెప్పండి. కోసి కుట్లేసినా కూడా వాడెక్కడున్నాడో మాకు తెలియదు అన్నా. నేను దొరకపోయాను అనుకో, వీళ్ళ దగ్గరికి వాడే వస్తాడు. రొటీన్ ప్లాన్ అయినా కరెక్ట్ ప్లాన్. పదండ్రా ఎక్కడికన్నా? జేపీ అన్న దగ్గరికి రా. మిమ్మల్ని చూస్తే మమ్మల్ని వదలాలా లేరు. ఇర కుమ్ముడు కుమ్మని అంటే వచ్చేస్తామన్నా. పదండ్రా బాయ్, కొట్టరు కదన్నా. ఫ్రంట్ సీట్ అండి బ్యాక్ సీట్ అండి. అదే అన్న, మమ్మల్ని తీసుకెళ్ళటానికి సుమోలు వచ్చింటాయి కదా. రాష్ట్రం ఇచ్చిన సరికంతా మంచిగా లేదురా, 2-3 రోజులకే తుమ్ము పడిపోతుంది. కనీసం ఈసారి ఇచ్చే సరికన్నా మంచిదిరా బాయ్. కాస్త రేటుకి అయితుందన్న, చూసివా? సరే అన్న, ఎంతో కొంత ఇది గాని ఇది ఉంచు. 7:00 40 రూపీసే. చూసిరా బాయ్. అరే ఏందన్నా? అరే ఆగరా బాయ్, చెప్పింది నువ్వు. అక్కడ కస్టమర్ వెయిటింగ్. అయితే తీసుకో, కట్టాలి రాసుకోపో. మనకు అలవాటే కదా. ఇగో పోరగాళ్ళు తోలుకొచ్చినాం. నమస్తే అన్న. నమస్తే. తమ్ముని కొట్టింది ఒక్కరాని ఇద్దరు తీసుకొచ్చిరేమ్రా. ఇలా పొరం దోస్తులనా? వాడిని దొరకరాకుండా గీలని తెచ్చిరేమ్రా. వాడు దొరకలేదని వీళ్ళని తోలుకొచ్చినాం అట్లానా? వాడు ఎక్కడున్నాడో మర్యాద చెప్పండి రా, లేకపోతే జేపీ సంగతి తెలుసుగా. కోస్తే కుట్లేనికి కూడా వనికిరారా. 1 గంట అయింది కదన్నా, పార్సిల్ లెటర్కి మెస్ కెళ్ళి ఉంటారన్నా. మెస్ కెళ్ళినా? ఈ జేపీ పేరు చెప్తే పబ్లిక్ నీళ్లు దానికనే భయపడుతుందిరా. అలాంటిది పబ్లిక్ లో పార్సల్ లేనికి పోయినంటే వాడి ఖర్చు నాకు నచ్చాయి. వాడు నాకు కావాలరా. ఎందుకన్నా, వాడిని నువ్వే నరికిస్తావా? లేదురా, 20 సంవత్సరాలుగా రగులుతున్న నా పగా ప్రతీకారం వాడి ద్వారానే పులి స్టాప్ పెట్టిద్దామనుకుంటున్నారా?
వానికి ఏం చెప్తారో ఇలా చెప్తారో నాకు అనవసరం, కానీ వాడు మాత్రం నా శత్రువు ప్రకాశ్ రాజు గారి ఇంటికి వెళ్లి బ్యాగ్ పెట్టి రావాలరా. ఈ బ్యాగ్ లో ఏముంది ఏం లేదు అనేది మీకు అనవసరం, కానీ మీ ముగ్గురికి కలిపి 100,000 రూపాయలు ఇస్తారా. ఇగో 50,000 అడ్వాన్స్. పుచ్చి మాదే అన్న, నువ్వు టెన్షన్ పడకు, పని అయిపోయినట్టే డీల్ ఓకే. నువ్వు ఆరాపించారా? అదేంటన్నా, ఇంతకుముందు ట్రాన్స్ఫర్ ఖర్చు అయితే లేదన్నా, ఇంతలో 50,000 ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందన్నా? నీకు తెలుసు గారా, పగా ప్రతీకారం కోసం కరెక్ట్ చెప్పినవరా? అంటే మళ్ళీ అప్పు చేసావన్నా? తప్పలేదురా, తప్పని కూడా అనిపించలేదురా. జస్ట్ 10 రూపాయలు ఇంటర్ అయినా సరే నా ఇంట్రెస్ట్ అల్లా ఒక్కటి, ఆ ప్రకాశ్ రాజ్ గారిని ఇంట్రెస్ట్ గా లేపేయడం. అన్నా ఈ 2 ఏళ్లలో 1 ఏళ్ళు పట్టుకోనా? ఎందుకురా? పట్టుకోనా చెప్తా అన్నా, మన పని సక్సెస్ అవుతానా? నిజమంటావా? నిజమన్నా. అదే గనక జరిగితే ఉడిపి హోటల్ గ్రాండ్ గా ఉపాదినిపిస్తారా? జరగదు, జరగదురా. వాడు ఒప్పుకోవడం అనేది జరగదు. ఒప్పుకుంటాను. అవునరా, నేను ఈ డీల్కి ఒప్పుకుంటున్నాను. బావా బావా బావా, నువ్వు ఒప్పుకోకపోతే ఎక్కడ 100,000 రూపాయలు మిస్ అవుతావని తెగ టెన్షన్ పడ్డాను తెలుసా? కానీ నువ్వు ఒప్పుకోగానే మా కాస్కర్ అవార్డు వచ్చేంత ఆనందం ఉంది బావా. ఎవరు కావాలి? ప్రకాష్ రాజ్. నేనే, నేనే ప్రకాష్ రాజ్ని. ఏంటే నిన్ను చంపమని ఆ జేపీ మాకు 100,000 రూపాయలు ఇచ్చాడనా? అవునన్నా, మాకు డబ్బు అవసరం, ఆ జేపీకి నీ చావు అవసరం. మేము తలుచుకుంటే నిజంగానే నిన్ను చంపేయగలం, కానీ నిన్ను చంపాలని మాకు లేదన్నా, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో విలన్స్ కొరత ఎక్కువగా ఉంది కాబట్టి. అవునన్నా, నేను చెప్పేది నిజం. ఓకే ఓకే, నాకంతా అర్థమైంది. ఆ జేపీ నన్ను చంపితే 100,000 ఇస్తానన్నాడు. మీరు ఆడిని చంపద్దు, జస్ట్ నాకు అప్పగిస్తే చాలు, 2 లక్షలు ఇస్తా. మస్తాన్ సార్, సింగిల్ పేమెంట్. ఓకే అన్న, బాగా ఆలోచించాను, ఆ జేపీని మీకు అప్పగిస్తాను. ఒకసారి ఆలోచించరా. రండిరా. తాగండి మస్తాన్, ఇది తీసుకో. నా దగ్గర ఉందన్న. ఇది అడ్రస్ ప్రూఫ్ లేని ఫోన్. నువ్వు నాతో ఏం మాట్లాడాలన్నా దీంతోనే మాట్లాడాలి. ఓకే రైట్, రండిరా. ఉంటామన్నా. అన్నా ప్రకాశ్ రాజు ఎంత 100,000 రూపాయలు ఇచ్చావు కదన్నా, వీళ్ళు ఏమి ఇక్కడ 2 లక్షలు తీసుకున్నారన్నా, నేను పట్టిస్తాను. సార్రా రండిరా, నాదైతే రండి. నీకేమో మతిపోయిందా? వంత ఎలా మాట్లాడవేంట్రా? అలా మాట్లాడబట్టి ఇలా బయటకు వచ్చావరా. ఫోన్ ఎవరికి? జేపీకి. హలో, పని అయిపోయిందన్నా, ఇంటికి వచ్చేస్తావన్నా. ఇంటికాడికి వద్దురా బాయ్, ఇండియన్గా గుడా ముందుగా గుడాం కాడికి రాండి. అలాగే అన్న. నానైతే రండిరా, నువ్వు పని చెప్తారా? అరే 4 గంటలరా బాయ్, కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయని వెనక్కి వెళ్ళాడన్నా. అరే ఇప్పుడే ఒక మధ్యన అద్దిన తర్వాత కడిపేట చేసింది. మీరు ఇచ్చిన పని ఫినిష్ అయిపోయింది, మిగతా బ్యాలెన్స్ ఇస్తే తీసుకెళ్ళిపోతారా? అవునన్నా. అప్పుడెట్లయిందిరా మీ పని? నన్ను తీసుకపోయానికి అప్ప చెప్తా కదా మీ పని. చేతిలో బ్లేడ్లు ఉన్నాయని చోల పూలు పెట్టకురా. నీకు గుడ్ న్యూస్ అన్నా, ఇప్పుడు ఫోన్ వచ్చిందన్నా, మన శత్రువు ప్రకాశ్ రాజు బాంబులో చచ్చిపోయాడన్నా. మన శత్రువు ప్రకాశ్ రాజా? అవునన్నా, మన శత్రువు ప్రకాశ్ రాజు గారు చచ్చిపోయాడు. మంచి కారం వేసి ప్రాబ్లం అని తెలిసి కట్టడుతున్నాడు. సుభాష్ తమ్ముడు, ఆడిచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మిమ్మల్ని నమ్మలేకపోయినా
మీకేం అవసరం ఉన్నా ఈ జేపీ అన్న ఉన్నాడని గుర్తు చేసుకోరు అన్న. 50 బ్యాలెన్స్ తీసుకోరు అన్న. దీంట్లో డబ్బులు ఉన్నాయా? అరే ఇప్పి తీసుకోరా బాయ్. పర్లేదన్న. సరే సరే రాబోయ్. ఇదేంటి ఫోన్ ఇక్కడ పెట్టాడు? ఇంత ముందు కిరోసిన్ కడిగితే పైసలు లేవన్నావు, ఇంతలో 50,000 ఎడికెళ్ళి వచ్చినాయి. అరే 5 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది రాబోయ్. గత 5 సీన్ల నుంచి ఈ సినిమాలో ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. వాడేమో బాంబు లక్షణం తెచ్చిందంటాడు, వీడేమో శభాష్ అంటాడు. అసలు వీళ్ళ స్కీమ్ ఏమైతుందంటావు? స్కీమ్ లేదు, డిస్కౌంట్ లేదు. ఆ ప్రకాష్ రాజ్ చంపడానికి జేపీ ప్లాన్ వేసాడు, ఆ జేపీని చంపడానికి ప్రకాష్ రాజ్ ప్లాన్ వేసాడు. ఏం ప్లాన్ వేసాడు రా? ఆ రోజు జేపీ మనకు బ్యాగ్ ఇచ్చాడు గుర్తుందా? ఆ బ్యాగ్ లో బాంబు ఉంది. కొంటే వచ్చింది. నువ్వెందుకు ఉన్నావురా? నేను కాదురా, ఆ జేపీ. మరి జేపీని చంపడానికి ప్రకాష్ రాజ్ ఏం ప్లాన్ చేశాడంటావు? ఆ ప్రకాష్ రాజ్ మనకు మొబైల్ ఇచ్చాడు కదా, అందులో బాంబు ఉంది. సెల్ ఫోన్ లో బాంబా? నువ్వు కావాలన్నది అక్కడ పెట్టావా? కొంపది సగం నువ్వు తీసావా? అవునరా తీసాను. చెప్పేది పూర్తిగా రండి, రండిరా రండి. వీడు అక్కడ ఫోన్ మర్చిపోయాడని చెప్పి నేను తీసుకొని వస్తుంటే ఆ జేపీ గారి తమ్ముడు వాచ్ అని రెడ్ లేడు, వాడు ఎదురయ్యాడు రా. అన్నా నమస్తే. అన్నా నమస్తే. ఈ ఫోన్ మళ్ళీ ట్రెడిషనల్ గా ఉందన్నా కావాలి? ఈ ఫోన్ నాకు ఇవ్వబోద్దు, నీకు తెలుసు. తీసుకున్నా అన్నా. థ్యాంక్ యూ. ఇయ్యకపోతే ఆ జేపీ గారు చెప్తాడని ఇచ్చేసాను రా. అంటే ఇప్పుడు ఆ జేపీ గారి తమ్ముడు తమ్ముడు ఎవరన్నా తమ్ముడు కాల్చంటేనో తెలుసు కదరా, నవ్వు నవ్వించు. తమ్ముడు ఆత్మశాంతి గురించి నవ్వురా, అందరూ నవ్వురా. అరే తమ్ముడు నవ్వురా, నవ్వురా. తమ్ముడు ఆత్మజాతి కోసం ఇంకొకటి కూడా చేయాలన్నా. ఎందుకు తమ్ముడు చెప్పిన ముగ్గురిని వదలకూడదు అన్నా. నువ్వు చెప్పినా చెప్పకుండా నెక్స్ట్ జిల్లా జరిగేది అదేరా. మీ ఇద్దరు ఎప్పుడు ఏం చేస్తారు ఏమి అర్థం కావట్లేదు. వాడైతే మరి నవ్వుతూ నవ్వించాం మా తమ్ముని రీప్లాన్ గా చంపేసి కదా అన్నా. అసలు ఏం జరిగిందంటే, మీరు చెప్పే కథ నమ్మనికే నేను విపి అనుకుంటున్నారా? జేపీ జేపీ ఏసేసాం వెపన్ తీరురా. అరే నా కాల్పే ఆది మర్యాదగా వెపన్స్ కింద పడేయండి. వాళ్ళతో నువ్వేంట్రా అబ్బా, పడేయకపోతే ఏం చేస్తావురా? ఇదెక్కడరా? ఇలాంటిది ఏదో జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేసి తీసుకొచ్చా. దీన్నే మరి మండుతున్న రాడ్డు తీసి అక్కడ అంటారు. అరే నాకేం తెలుసు, అంత పేద తలవార్ తీసుకోని. మీ డైలాగులు తర్వాత, ముందు మీ వెపన్స్ ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా? అర్థమైందన్న, మా సైకిల్ మీకు ఇవ్వాలి అంతే కదా. సూపర్ గైస్. డమ్ము కత్తిరా, అరే మళ్ళా సమస్య చేసింగ్ చేద్దాం పదన్నా. సరే మాట్లాడరా బాయ్, శుభోదానికి రా. చేసేది కదా, అరే ఆటో మాట్లాడరా బాయ్. దీనికన్నా పైసలు ఉన్నాయా ఈ టైంలో? మజాకంతే మాట్లాడు, ఆటో మాట్లాడు. ఆటో ఉడతా ఉడతా.
డబ్బుని నలుగురు మనుషుల్ని సంపాదించడం చాలా కష్టమని మా తాత అంటుంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుందిరా. అవునరా కీరవాణి, అయినా మనం ఒక్క నోటు సంపాదించడానికి ఇంత కష్టపడుతున్నాం. గాంధీ గారు అన్ని నోట్ల మీద బొమ్మ వేయించుకో.